మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడిస్తాం, తల్లికి వందనం పేరుతో అని చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది. తర్వాత అధికారంలోకి వాళ్ళు వచ్చి ఇప్పటికి దాదాపు 50 రోజులు దాటిపోయింది. ఈ పాటికి తల్లికి వందనం, అమ్మఒడి పడాలి. ఎప్పుడు పడుతుందా ఎప్పుడు పడుతుందా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఆ లబ్ధిదారులందరూ కూడా. కానీ మీ ఎదురు చూపులు ఇప్పట్లో ఫలించేలా లేవు. వచ్చే విద్యా సంవత్సరం, వచ్చే సంవత్సరం మళ్ళీ పాఠశాలలు ప్రారంభమయ్యే దగ్గరికి ఈ అమ్మఒడి మీ పిల్లల అకౌంట్లో పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడైతే మీకు అమ్మఒడి ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు సాక్షాత్తు అసెంబ్లీలో, శాసనసభలో ఈరోజు మంత్రి నారా లోకేష్ గారు ఈ అంశం మీద క్లారిటీ ఇచ్చారు. అమ్మఒడి మేము ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి మాటిచ్చాం, దానికి కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలకు కూడా ఇస్తాం. అయితే దీనికి సంబంధించి కొందరు మేధావులతోనూ తల్లిదండ్రులతో కూడా మేము మాట్లాడాలి, దీని మీద చర్చలు జరపాలి. మేము ఇంకా దీనికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ అనేది రెడీ చేసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏమేం చేస్తాం అంటే వచ్చే సంవత్సరం నుంచి ఏమేం చేస్తామనే దానికి సంబంధించి ఒక క్యాలెండర్ లాంటిది ముందే రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. సో అమ్మకు ఒడి అయితే ఇస్తాం, అమ్మకు వందనం, అమ్మఒడి తల్లికి వందనం అయితే ఇస్తాం. కానీ నిబంధనలన్నీ కనుక ఎలా ఉండాలని చూసుకుంటున్నాం. ఇంకా చాలామందితో మాట్లాడాలి, తల్లిదండ్రులతో మాట్లాడాలి, మేధావులతో మాట్లాడాలి, వీలైతే ఒక కమిటీ వేయాలి. సో ఈ ప్రాసెస్ అయితే ఉంది, ఇవ్వడం అయితే ఇస్తాం అని చెప్పి నారా లోకేష్ చెప్పారు. సో దీని అర్థం ఏంటి, అమ్మఒడి అటకెక్కినట్టే ఈ సంవత్సరం. ఎవరన్నా పడుతుందని చెప్పి ఏమన్నా ఆశ పెట్టుకుని ఉంటే మీ ఆశలు వాళ్ళు ఇచ్చేంత వరకు పోస్ట్పోన్ చేయండి. వచ్చే సంవత్సరం వరకు ఇచ్చే అవకాశాలు అయితే దాదాపు కాదు, అసలు కనిపించడం అయితే లేదు. వాళ్ళ మొదటి ఎజెండా అమరావతి, ఎంత వచ్చినా ఫస్ట్ దాని మీద. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు తెచ్చుకోవడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అప్పులు తెచ్చుకొని మేము షూరిటీ పెడతామని. ఏం తెచ్చినా అమరావతినే ఫస్ట్. ఇప్పుడు ఈ పథకాలన్నిటికీ యాడ్ ఇవ్వాలి, ఆ తల్లికి వందనం ఇవ్వాలి, రైతు భరోసా, ఒక్కొరికి 1500 రూపాయలు డబ్బులు ఇవ్వాలి, 3 సిలిండర్లు ఇవ్వాలి, ఫ్రీ బస్సు వాళ్ళు చెప్పారు కదా. ఆ పెన్షన్ పింఛన్ తప్ప ఇప్పటి వరకు కనుక ఏ సంక్షేమ పథకం రూపంలోనూ ఎవరికి పోవాల డబ్బులు అయితే ఇంకా పడలేదు. ఎప్పుడు పడుతుందని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మీ ఎదురు చూపులు ఎప్పుడు ఫలిస్తాయో తెలియదు, బట్ ఎదురు చూస్తే అయితే ఉండండి. అప్పుడప్పుడు మెడ కింద కొంచెం నొప్పి పెడుతుందేమో.